క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కోసం పవన్ శ్రమదానం చేస్తున్నాడు. రాంబాబు తర్వాత పవర్ స్టార్ త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్నాడు. స్నేహితుడి కోసం కష్టం అనుకోకుండా ఇష్టంగా లొకేషన్లను వెతికి పట్టే పనిలో పడ్డాడు పవన్. డైరెక్టర్ బాధ్యతలు భోజన వేసుకున్నాడు. రాంబాబు సినిమా రిలీజ్ కాకుండానే స్పెయిన్ వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ హాలిడే ట్రిప్ ముగించుకుని వచ్చి రావడంతో త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరోసారి స్పెయిన్ వెళ్లిపోయాడు. అయితే ఈసారి ఎంజాయ్ చేయడానికి కాదు, త్రివిక్రమ్ సినిమాకు లొకేషన్స్ వెతికేందుకు బయలుదేరాడు. సాధారణంగా సినిమాకు కావలసిన లొకేషన్స్ ను దర్శకుడు కెమెరామెన్ వెతుక్కుంటూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధం రీత్యా ఆ బాధ్యతను తన మీదే వేసుకున్నాడు పవన్. కథను అనుసరించి 40 రోజుల పాటు సినిమా షూటింగ్ ఫారిన్ లో జరగనుంది. అందుకే అందమైన లొకేషన్స్ వెతకడానికి ఫారిన్ వెళ్లిన కథానాయకుడు నెలాఖరుకి తిరిగి వస్తాడు. మెగా ఫ్యాన్స్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ సినిమా షూటింగ్ కొత్త సంవత్సరంలో ప్రారంభం కానుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎనభై 81 సంవత్సరాల చరిత్రకు వివాదాల మకిలి అంటుకుంటోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, దీనికి కారణాలు ఎవరు?